హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు పవర్ స్టార్ అంటేనే ఒక ప్రభంజనం. మీడియాలో ఈ పేరు లేని రోజు ఉండదేమో అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఈ పేరు వినపడని సినిమా కనిపించదేమో అనిపిస్తుంది. అటు సినిమాలు, ఇటు రాజకీయం, రెండింటిలోనూ బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రపంచంలోనే గొప్ప యూనివర్సిటీ అయిన హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన పవన్ తన స్పీచ్ తో అందరినీ అలరించడంతో పాటు తన జీవితంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలు కూడా తెలిపి ఎంతో మందికి ఆదర్శవంతమైన మాటలు చెప్పారు. తన స్పీచ్ లో భాగంగా చెప్పిన ఒక సంఘటన అందరినీ కదిలించి వేసింది. అదేంటంటే, పవన్ కళ్యాణ్ ఒకసారి ఆత్మహత్య చేసుకుందామని బాగా ఫిక్స్ అయ్యారంట. అదేంటి, మెగాస్టార్ తమ్ముడేంటి చనిపోవాలనుకోవడం ఏంటి అనుకుంటున్నారా? కానీ ఇది నిజం. పవన్ కళ్యాణ్ తనకు తానుగా చెప్పిన బ్రతుకు నిజం. ఎన్నిసార్లు రాసినా పరీక్షలు ఫెయిల్ అవుతుంటే ఒక సామాన్య విద్యార్థిగా ఎంతో మానసిక క్షోభని అనుభవించి చివరికి లాభం లేదని చిరంజీవి లైసెన్స్డ్ పిస్టోల్ తో తనను తాను పేల్చుకుని చనిపోవాలనుకున్నాడంట. అయితే ఏదో మూలాన తన అన్నకి తన వలన చెడ్డ పేరు వస్తుందని భావించి ఆ నిర్ణయాన్ని అతి కష్టం మీద విరమించుకున్నాడంట. ఆ రోజు అలా చేసి ఉంటే ఊహించడమే కష్టం. ఇన్ని కోట్ల అభిమానుల అభిమానాన్ని చూసుండేవారే కాదు. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రతి మనిషి జీవితంలో చాలా చేదు అనుభవాలు ఉంటాయి. వాటినే తలుచుకుంటూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.